ముందుగా జిల్లా హెడ్లైన్స్. మీర్పేటలోని నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖిల్లా మైసమ్మకు మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిసిసి జనరల్ సెక్రటరీ చిలుక మధు, వనస్థలిపురం అమ్మవారి టెంపుల్ ప్రెసిడెంట్ భుజంగారెడ్డి సుభాష్ రెడ్డి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం తిరుమల నగర్లో ఆచరణమున్నారు. మీర్పేటలోని నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితాంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గుడి చైర్మన్ పల్లె పాండుగౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మైసమ్మకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క ఆషాఢ మాస అతిపెద్ద బోనాల పండుగ సందర్భంగా ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో ఖిల్లా మైసమ్మకు మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం బోనాలకు 25 కోట్లు కేటాయించి ఘనంగా బోనాలకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెల్లవారుజామున నుంచి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తెచ్చి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు చెల్లించారు. సీతక్క బోనాలకు రావడంతో సెల్ఫీల కోసం మహిళలు కాంగ్రెస్ నాయకులు ఎగబడ్డారు. ఈరోజు ఎల్బీనగరం నియోజకవర్గం వనస్థలిపురంలో ఆషాఢ బోనాల సందర్భంగా ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల నరసింహారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతారెడ్డి విచ్చేశారు. అనంతరం చల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ అమ్మవారి ఆశస్సులతో బోనాల పండుగ మీకు సుఖల శుభాలను తొలగి దీవెనలతో తొలి మీరు అమ్మవారు తలపెట్టిన అన్ని పనుల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటూ మీకు కుటుంబ సభ్యులకు మాట్లాడ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం
కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ చిలక మధు, వనసలీపురం అమ్మవారి టెంపుల్ ప్రెసిడెంట్ భుజంగారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం తిరుమల నగర్ లో ఆషాఢ బోనాల సందర్భంగా శ్రీశ్రీ పోచమ్మ తల్లికుడికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లారెడ్డి విచ్చేశారు. అనంతరం చల్ల నరసింహారెడ్డి సెలవుతో సత్కరించారు. చల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ అమ్మవారి ఆశస్సులతో ఆయురారోగ్యాలతో సకల శుభాలను తల్లి దీవెనలతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు టెంపుల్ చైర్మన్ మధుసూదన్ రమేష్, సుభాష్ మురళీగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొడంపేట కార్పొరేషన్లోని తిరుమలనగర్ కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి జిల్లాలో హిందూ సంప్రదాయ పద్ధతిగా ఎంతో ఆడంబరంగా ఈ ఆలయం కంపెనీలో కట్టి బ్రహ్మాండంగా అందరి భక్తులకు అన్ని సౌకర్యాలు ఈరోజు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ సినిమాటోగ్రాఫర్ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారు. ఈరోజు న్యూ సంతోష్ నగర్ లో శ్రీ శ్రీ మైసమ్మ మహాలక్ష్మి దేవాలయానికి ఆషాఢ బోనాల సందర్భంగా ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లారెడ్డి విచ్చేశారు. అనంతరం చల్ల నరసింహారెడ్డి గారు శాల్వతో సత్కరించారు. కార్యక్రమంలో గుడి ఆలయం ప్రెసిడెంట్ పిఎల్ కృష్ణ, టిఎస్ అడ్వైజర్ ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం ప్రసాదరావు, ట్రీ సురేష్ జి అంజయ్య, జైటి సిఎస్సి కిషన్, ఈసి మెంబర్ పద్మావతి, ఈసి మెంబర్ కె మాధవాచారి, జి బాలయ్య టెంపుల్ అర్చకులు, జి ప్రసన్నాంజనేయ శర్మ, సుభాష్ మురళీగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిగా ఎంతో ఆడంబరంగా ఈ ఆలయం కంపెనీ కట్టి బ్రహ్మాండంగా అందరి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఈ
మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ మండల కేంద్రంలో మహిళలు గ్రామస్తులు ఆషాఢ బోనాల పండుగను త్రిశక్తి అష్టలక్ష్మి దేవాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా చైర్పర్సన్ నలాల భాగ్యలక్ష్మి హాజరయ్యారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు మంగళహారతులు, పెద్దదేవర పోతరాజులతో ఆటపాటలతో బోనాలు మహిళలు ఎత్తుకుని సాంప్రదాయబద్ధంగా మందమరి అంగడి బజార్ నుండి బురదగూడెం మామిడి తోటలోని త్రిశక్తి అష్టలక్ష్మి దేవాలయం వరకు మహిళలు బోనాలతో పోతరాజు ఆటపాటలతో బోనాన్ని ఎత్తుకుని మహిళలతో ఏడుగురు అక్క చెల్లెళ్లు గ్రామ దేవతలకు మొక్కులను తెచ్చుకున్నారు. కార్యక్రమంలో త్రిశక్తి అష్టలక్ష్మి హంకాళి దేవాలయ అర్చకులు సతీష్, భవాని, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి టెంపుల్ కమిటీ అధ్యక్షులు కృష్ణగారు, అదేవిధంగా నాకు గత 30-40 సంవత్సరాల నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా మా బ్రదర్ క్లాస్మెంట్ శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మా అసెంబ్లీ చైర్మన్లో అమీర్పేటలో తను నిస్వార్థంగా రాజకీయాల్లో కానీ వ్యక్తిగతంగా వ్యక్తి అంజయ్ గారు, ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు, నాతో కొంతమంది వాకింగ్ చేసే వాళ్ళు కూడా నృత్యంగా ఉంటా. మంత్రి బండి సంజయ్ బైట్, అక్బరుద్దీన్ ఓవైసీ కొడంగల్ నుండి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తాం. బండి సంజయ్, కేంద్ర మంత్రి బోనాల పండుగ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు, మొత్తం తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బోనాల పండుగ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది, కానీ ఘనంగా జరుపుకునే పరిస్థితి లేదు. పాతబస్తీలోని ఎత్కుత్పార్బుర చౌని కొమటివాడి ప్రాంతాల్లో బోనాలను ఆడుకుంటూ ఉన్నారు అని తనకు కొందరు భక్తులు చెప్పారని అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను మౌనంగా చూడే ప్రభుత్వం ఇక్కడ రావాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్ పండగకు ఇస్తే బోనాల పండగ ఇచ్చింది. 5 లక్షల దేవాలయాలను, వాటి లెక్కలను చూడండి. అన్నా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అన్నా అన్నా ఇమ్మన్నా నువ్వు నా స్క్రీన్లో పెడుతుంది, నేనేం చేయాలన్నా? బార్లేదు అన్నా, ఫ్లాష్ కొంచెం కింద కట్టవా? ఏ ఫ్లాష్ అన్నా, పొడు ఏ పొడు ఏ పొడు తమ్ముడు మేం చెప్తున్నాం, అన్న మీరు చూపడతలేదు, మేము పక్కా చెప్తున్నాం. ఒక సెక్షన్ మీడియా మొత్తం మమ్మల్ని మేము మాట్లాడినా కిషన్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చెప్పారు, నేను కూడా నేర్పిన. గొంత గట్టిగా ఉంటుంది, చెప్పండి. ఈ మధ్య గట్టిగా మాట్లాడాలి మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు గొంతు మొగబోదు. అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గల బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు.
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాజీ నగర్ లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజను నిర్వహించిన మల్లారెడ్డి, జవహర్నగర్ లోని ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధికి ముందుకు సాగాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కార్యక్రమంలో మేయర్ శాంతి, కొటేష్ గౌడ్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగపేటలోని పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ఘనంగా బోనాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో గుడి చైర్మన్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించాం. బోనాల కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కమిటీ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలను తెలిపారు. జిల్లెలగూడలోని ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్స్ పాఠశాల బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జిల్లెలగూడ గ్రామ దేవత అయిన పోచమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ అమ్మవార్లకు మరియు గ్రామ బుడ్రాయికి ఘనంగా బోనాలు ఎత్తుకుని పోతరాజులతో కలిసి ర్యాలీగా వెళ్లి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ నరేన్ దత్త గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా జరుపుకునే పండుగ బోనాలు. ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా జరుపుకునే పండుగని, రైతులు వర్షాలు కురవాలని పంటలు బాగా పండి గ్రామ దేవతలకు పూజించుకుని ఘనంగా బోనాలు సమర్పించుకుంటారు అని వ్యాఖ్యానం. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి భవానీ దత్త మాట్లాడుతూ, బోనాల పండుగ ముఖ్య ఉద్దేశం పిల్లలకు తెలియజేశారు. కార్యక్రమంలో టీచర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆషాఢమాసం బోనాలను పురస్కరించుకుని రామ్నగర్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి కుమార్తెలు తెలంగాణ జాతీయ గీతం పాడి వెంకయ్యనాయుడిని మైమరిపించారు. ఇక కార్యక్రమంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మితో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. జనార్దన్ సార్ కొంచెం దగ్గర తీరుగా విజయమ్మ తొందర దగ్గర ఆషాఢమాసంలో జరుపుకునే ఈ బోనాల పండుగ చాలా పవిత్రమైన పండుగ. నేను ఈ యొక్క పాత పట్టణంలో మరియు ఈ రామ్నగర్లో జరుగుతున్న బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనాలు బతుకమ్మ తెలంగాణ ప్రతీకం, తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మహిళలు పునిగిపుచ్చే విధంగా దాన్ని ఎంతో పవిత్రమైన భావంతో నైవేద్యం అమ్మవారి పెట్టి వాళ్ళు అమ్మవారి దీవెనలు తీసుకుంటారు. కాబట్టి ఈ పండుగ చాలా పవిత్రమైంది. దీన్ని ఇంకా సాంప్రదాయబద్ధంగా కొనసాగించాలని, నూతన వస్తున్నటువంటి మహిళలు కూడా దీన్ని పాటించాలని నేను కోరుతూ మహిళలకు కూడా గౌరవం రక్షణ కల్పించాలని ప్రార్థిస్తున్నాను. మీర్పేటలోని నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖిల్లా మైసమ్మకు మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిసిసి జనరల్ సెక్రటరీ చిలుక మధు, వనస్థలిపురం అమ్మవారి టెంపుల్ ప్రెసిడెంట్ భుజంగారెడ్డి సుభాష్ రెడ్డి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం తిరుమల నగర్ లో ఆషాఢ బోనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.